ఇక ఆదిలాబాద్ జిల్లా బీజేపీ సీనియర్ నేత ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరు రెండు రోజుల క్రితమే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు కాంగ్రెస్ లో చేరితే భవిష్యత్ ఉంటుందనే రేవంత్ హామీతో శ్రీనివాసరెడ్డి బీజేపీకి గుడ్ బై చెబుతున్నారు సరూర్ నగర్ లో జరిగే సభలో హస్తంగూటికి చేరనున్నారు శ్రీనివాసరెడ్డికి బాల్యం నుంచి సంఘ్ పరివార్తో అనుబంధం ఉంది ఆ సంబంధాలతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు రెండేళ్ల క్రితమే శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరారు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఆదిలాబాద్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న ఆయనకు అధిష్టానం నుంచి సరైన భరోసా లభించలేదు దీంతో కొంత అసంతృప్తితో ఉన్నారు మరోవైపు ఆదిలాబాద్ నియోజకవర్గంలో బలమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డితో సంప్రదింపులు జరిపింది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు నిర్మల్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని గూటికి చేర్చుకుని కాంగ్రెస్కు షాక్ ఇచ్చిన బీజేపీకి రెడ్డి రూపంలో రేవంత్ రెడ్డి ఝలకిచ్చారు